ప్రపంచంలోనే ఏకైక అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి దేశం అమెరికా అత్యుత్తమ విద్య ఉపాధి అవకాశాలు పొందాలంటే అందరికీ మొదట గుర్తొచ్చే దేశం అమెరికానే ఆ దేశ పౌరసత్వం పొందాలని పాస్పోర్ట్ పొందాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అది పరిస్థితి అమెరికా వాళ్ళ కోరిక మాత్రం విచిత్రంగా ఉంది ప్రపంచమంతా అమెరికా పాస్పోర్ట్ కావాలని కోరుకుంటుంటే ఆ దేశస్తులు మాత్రం తమకు ఇంకో పాస్పోర్ట్ కావాలని కోరుకుంటూ ఉండడం విశేషం ముఖ్యంగా చాలామంది సంపన్న అమెరికన్లు ఇతర దేశాల పాస్పోర్ట్లను కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సంపన్నులు భద్రతా కారణాల రీత్యా ఇతర పరిస్థితుల దృష్ట్యా తమకు రెండో పాస్పోర్ట్ ఉంటే మంచిదని భావిస్తున్నారు ఇందులో భాగంగా అమెరికాతో పాటు వేరే దేశ పౌరసత్వాన్ని కూడా అమెరికన్ సంపన్నులు కోరుకుంటున్నారని తెలుస్తోంది తమ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి తమకు ఆర్థిక రక్షణ భద్రత కల్పించే సురక్షితమైన దేశాల వైపు అమెరికాను చూస్తున్నారని చెబుతున్నారు ముఖ్యంగా అమెరికాలో బాగా డబ్బున్నవారు వేరే దేశాల పౌరసత్వాన్ని కోరుకుంటున్నారని టాక్ అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు బహుళ పౌరసత్వాలను అనుమతిస్తోంది దీంతో వారు వేరే దేశాల పౌరసత్వాలను కూడా పొందాలని అనుకుంటున్నారు అమెరికాలో ఒక బిలి న్యూజిలాండ్లో సైప్రస్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం అయితే అమెరికన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోవటం లేదు వేరే దేశపు పాస్పోర్ట్ లేదా పౌరసత్వాన్ని బ్యాకప్గా ప్లాన్ చేసుకుంటూ ఉంచుకుంటున్నారు ఇందుకోసం ఇతర దేశాల వైపు అమెరికా సంపన్నులు దృష్టి సారించారు ఈ క్రమంలో సంపన్న అమెరికన్ల దృష్టి పోర్చుగల్ మాల్టా గ్రీస్ ఇటలీ తదితర దేశాలపై పడింది ఈ దేశాలు తమ దేశంలో పెట్టుబడి పెట్టేవారికి ప్రతిఫలంగా తమ దేశ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి ధనిక అమెరికన్లు ఇలా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు రెండో పాస్పోర్ట్ కలిగి ఉంటే ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాలకు సులభంగా వెళ్ళవచ్చు అలాగే బహుళ పౌరసత్వాలు ఉండడం ఒక స్టాటస్ సింబల్గా ఉంది దీంతో సంపన్నులు తమ డాబును చూపించుకోవడానికి వేరే దేశాల పౌరసత్వాలను పొందాలని అనుకుంటున్నారనే చెబుతున్నారు ఇంకొందరు అమెరికాలో ఉండి విసుగు చెందారని మార్పు కోసం వేరే దేశాల్లో కొత్త మకాం కోసం చూస్తున్నారని అంటున్నారు ఈ క్రమంలో మంచి జీవనశైలి శాంతియుత వాతావరణం భద్రత ఉన్న దేశాలకు పెద్దపీట వేస్తున్నారు